నిన్ను బూడిద చేయగల సత్తా ఒక మనిషికి మాత్రమే ఉందని నిరూపించబడిన రోజది. 3వ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు, ప్రపంచ జనాభాలో 92% మంది బూడిదైన రోజు. ఈ అరాచకానికి కారణం జాక్సన్ అనే ఒక స్వార్థపరుడైన రాక్షసుడు. రోబోటిక్స్లో ఆరితేరిన జాక్సన్ తను ప్రపంచానికి రాజును కావాలని, ప్రపంచ దేశాలను భయపెట్టి తన దగ్గరున్న న్యూక్లియర్ బాంబులను కొన్ని దేశాల మీద ప్రయోగించాడు. అదే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. జాక్సన్ ఎదిరించగల సత్తా ఉన్న ఒకే ఒక సైంటిస్ట్, జాన్. Open your eyes. జే, ఈరోజు నేను నిన్ను J3 ప్రాసెసర్తో అప్డేట్ చేయబోతున్నాను. ఓకే జాన్. మన లక్ష్యం ఆ జాక్సన్ సృష్టించిన రోబోలన్నిటిని స్విచ్ ఆఫ్ చేసి వాడి ల్యాబ్ని ధ్వంసం చేయడం. ఇది వరకు నేను సృష్టించిన J1, J2 రోబోలు డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయడానికి చూశాయి, కానీ ఆ జాక్సన్ అవి ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ జాక్సన్ ఏమీ చేయలేమని. అందుకని నేను ఒక కొత్త ప్లాన్ తయారు చేసి నీకు ఇన్స్టాల్ చేశాను. వాడి ల్యాబ్కి 3 కిలోమీటర్ల దూరంలో అండర్ గ్రౌండ్ నుంచి ఒక దారి ఉంది. ఆ దారి నుంచి వెళ్తే జాక్సన్ మీద అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్ జాన్, నేను మీ ప్లాన్ని చూశాను, దాన్ని సక్సెస్ చేయడానికి ట్రై చేశాను. దీనమ్మా, నేను ఎంత కష్టపడి తయారు చేస్తే ట్రై చేస్తాను. ట్రై మీరు మనసులో నా గురించి ఏదో అనుకుంటున్నట్టున్నారు. అదేం లేదే, పద. ఓపెన్ యువర్ ప్రాసెసర్ క్యాప్, క్లోజ్ యువర్ ఐస్. హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? స్పీడ్ అప్. ఒకసారి చెక్ చేద్దామా? ఓకే జాన్, ఐ యామ్ రెడీ నౌ. Start music. Oh wow. Oh yes. Music change. జూపిటర్ మీదకి వెళ్ళిన జాక్సన్ రేపొద్దున భూమి మీదకి తిరిగి వస్తున్నాడు. J3 జాక్సన్ మీద అటాక్ చేయగలుగుతుందో లేదో, ఏం జరుగుతుందో రేపు చూడాలి. J3, నువ్వు సిద్ధంగా ఉన్నావా? Yes, John. I am ready. ఆ జాన్ మీ మీద అటాక్ చేయడానికి కొత్త రోబోని పంపిస్తున్నాడు. ఆ జాన్ గారు ఇంకా వాడి పిల్ల చేష్టలు మానుకోలేదన్నమాట. ఈ రోబో J3, J4లు నన్ను ఏం చేయలేవు, కానీ మన రోబోలు ఏం చేస్తాయో వాడికి తెలియాలి. మొత్తం రోబోలన్నీ వెళ్ళి సిటీని, వాడి టవర్స్ ని ధ్వంసం చేయండి. అప్పుడు వాడి నెట్వర్క్ తెగిపోతుంది. తర్వాత మన రోబోలు వెళ్ళి దాడి చేస్తాయి. వెళ్ళు, వెళ్ళి పని మొదలుపెట్టు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? వాడి సిటీ మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నాడు. త్వరగా వెళ్ళు. ఈ భూమిని మళ్ళీ పచ్చగా మార్చటమే నా లక్ష్యం.